Swear I won't forget this, why do I regret this? In my mind reckless, thoughts are feeling endless. Sitting up I'm breathless, anxiety's infectious. I feel so defenseless, betrayed and embarrassed. I hate being open, I hate being broken. I feel like an ocean, filled up with emotion. Anger ain't a potion, rub it on like lotion. I can feel it soaking, reopen, the scars have awoken. I can't move on till I let go, I feel so. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేఖ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి పాప్కార్న్తో మనము ఒక 5 వెరైటీస్ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. దానికి ముందుగా నేను మన పాప్కార్న్ రెడీ చేసుకోవాలి. ఒక కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి దానికి కొంచెం మనం సాల్ట్ వేసుకుందాము. అలాగే కొద్దిగా పసుపు. ఇవి పాప్కార్న్ గింజలు అండి, మనకు సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా దొరుకుతాయి. వేసి ఒకసారి కదిపేసుకోవాలి. ఇవి మనకి పాప్కార్న్ పాప సౌండ్ వచ్చినప్పుడు మనం మూత పెట్టేసుకోవాలండి. అది సౌండ్ అంతా ఆగిపోయాక మనకి పాప్కార్న్ రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇవైతే ఇంకా మనకి అవ్వాలి. ఇవ్వండి, మన పాప్కార్న్ రావడం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకుందాం. లిడ్ ఉరికి ఇది మనకి ఇట్లా తిప్పి పెడితే సరిపోతుంది, అవి బయటికి రాకుండా ఉండడానికి అంతే. ఇవ్వండి, మన పాప్కార్న్ అయితే రెడీ అయిపోయినాయి. పాప్కార్న్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి మనం ఎట్లా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను వీటితోటి. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసి రెడీగా పెట్టుకుంటానండి. ఇవ్వండి, మన పాప్కార్న్ అయితే రెడీ అయిపోయినాయి. మన కొద్ది గింజలకి మనకి ఇన్ని వచ్చినాయి. ఇది ఫస్ట్ మనది బేసిక్ పాప్కార్న్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మసాలా పాప్కార్న్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దానికి నేను ఒక బౌల్లో కొద్దిగా కారం, కొద్దిగా మిరియాల పొడి, అలాగే మన చట్పటా టేస్ట్ రావడానికి కొద్దిగా చాట్ మసాలా. ఇవి ఒకసారి మిక్స్ చేసేసి ఇందులో మన పాప్కార్న్ అనేది వేసి మిక్స్ చేసుకుంటే కనుక మన మసాలా పాప్కార్న్ అనేది రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం టమాటా ఫ్లేవర్ పాప్కార్న్ ఎలా రెడీ చేసుకున్నానో చూపిద్దామండి. దీనికి టమాటా కెచప్ యూజ్ చేస్తున్నాను నేను. దానికోసం ముందుగా ప్యాన్లో కొద్దిగా బటర్ వేసాను. ఇది మనకు కొద్దిగా మెల్ట్ అవ్వాలి. మనకి టమాటా పాప్కార్న్ అనేది ట్యాంగీ ఫ్లేవర్తో రెడీ అవుతుందండి. ఇప్పుడు ఇందులో మనం టమాటా కెచప్ వేసేసుకుందాం. నేను చిన్న ప్యాకెట్స్తో ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను అంతేనండి.
ఒకసారి కలిపేసుకుని ఈ పాప్కార్న్ అనేది ఇందులో వేసేస్తాను. ఇది మనకు కొంచెం ట్యాంగీ ఫ్లేవర్తో ఉంటుందండి, టమాటా కెచప్ తోటి. అన్నీ పిల్లలు బాగా ఇష్టపడతారు. నా టమాటా పాప్కార్న్ అనేది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా, వీటిని కూడా బౌల్లోకి తీసేసుకుంటాను. మళ్ళీ ప్యాన్ పెట్టుకుని కొంచెం బటర్ వేసుకున్నానండి. ఇప్పుడు వచ్చి మనం చాక్లెట్ పాప్కార్న్ రెడీ చేసుకుంటున్నాము. మన బేసిక్ పాప్కార్న్ ఒకటి అండ్ మసాలా పాప్కార్న్ టమాటా ఫ్లేవర్తో చేసుకున్నాము, మూడు అయినాయి. ఇప్పుడు మన ఫోర్త్ వన్ వచ్చి చాక్లెట్ పాప్కార్న్. దీనికి ప్యాన్ పెట్టి కొంచెం బటర్ వేసుకున్నా. నేను చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఒకసారి మిక్స్ చేసి మన పాప్కార్న్ అనేది ఇందులో యాడ్ చేసి కలిపేసుకుందాం. చాక్లెట్ స్మెల్ బాగా వస్తుంది. ఈ చాక్లెట్ సిరప్ అనేది మీకు సూపర్ మార్కెట్లో బయట ఎక్కడైనా దొరుకుతాయండి. చాక్లెట్ సిరప్స్, మనకి బటర్, ఇవన్నీ కూడా పాప్కార్న్ గింజలేంటి సీడ్స్ అన్నీ కూడా మనకి అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. మన చాక్లెట్ పాప్కార్న్ అనేది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేస్తున్నాం. ఇప్పుడు మనం క్యారమెల్ పాప్కార్న్ చేసుకుందామండి. దానికోసం నేను కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుంటున్నా. దీనికోసం మనం జస్ట్ ఊరికే ఒక డ్రాప్ అంతేనండి, ఎక్కువ వేయకూడదు వాటరు. దీన్ని కలుపుకుందాం. మన పంచదార కరిగి వచ్చేదే క్యారమెల్ అండి. అది మనకి రెడ్డిష్ కలర్లో, ఇదిగోండి కరుగుతుంది కదా, మనకి షుగర్ అనేది రెడ్ కలర్లో వస్తుంది. ఇది మనకి షుగర్ కరిగి కొంచెం పాకంలాగా రావాలి. మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఘీ వేసుకుంటున్నానండి. మీరు బటర్ అయినా వేసుకోవచ్చు. ఇది మనకి పంచదార అనేది కరిగి ఇట్లా క్యారమెల్ వస్తుంది. ఇది ఎక్కువసేపు ఇలాగే ఉంటే మనకి స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం పాప్కార్న్ అనేది వేసి కలిపేసుకుందాం. నేను స్టవ్ మీద దింపేశానండి. ఎక్కువసేపు ఉంచితే మన స్టవ్ మీద ఇది మనకి ఏమవుతుందంటే కొంచెం మాడు వాసనలాగా టేస్ట్ మారిపోతుంది. ఇవి మనకి డ్రై అయ్యాకనే మనకి క్యారమెల్ అనేది బాగా తెలుస్తుంది. క్యారమెల్ పాప్కార్న్ కోసం మాత్రం మనం వెయిట్ చేయాల్సిందేనండి కాసేపు. ఒక ప్లేట్లో మనం పెట్టుకుందాం. ఇలాగే ఉంటే ఇవన్నీ ఉండ కింద అయిపోతాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఇవ్వండి, మన ప్లేట్లో ఇట్లా సపరేట్ సపరేట్గా తీసి పెట్టుకోవాలి, లేకపోతే అన్నీ ఒక ఉండ కింద అయిపోతాయి. ఇది మనకి ఆరి డ్రై అయితే కనుక మన పాప్కార్న్ అవి వచ్చేస్తాయండి. మళ్ళీ ఇవి కాసేపు మనం అలా వదిలేద్దాం.
ఇవ్వండి మనకి క్యారమల్ పాప్కార్న్ అనేది ఇట్లా వచ్చేస్తాయి మనకి, కాసేపు ఆడితే కనుక ఇట్లా అన్ని ఇలా సపరేట్ అయిపోతాయి. వీటిని కూడా బౌల్లోకి తీసేస్తున్నాం. ఇదిగోండి మన క్యారమెల్ పాప్కార్న్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం మనం 5 రకాల పాప్కార్న్లు ఒకసారి చూద్దాం. ఫస్ట్ అన్ని కలిపి ఒకసారి చూపించు. ఇవ్వండి మన 5 రకాల పాప్కార్న్ రెడీ అయిపోయినాయి. ఇది మన బేసిక్ పాప్కార్న్, తర్వాత ఇది వచ్చి మన మసాలా పాప్కార్న్, ఇది వచ్చి మన టమాటా కేచప్తో చేసిన ట్యాంకీ ఫ్లేవర్ పాప్కార్న్, ఇది చాక్లెట్ ఫ్లేవర్ పాప్కార్న్, ఇది వచ్చి మన క్యారమెల్ పాప్కార్న్. పాప్కార్న్ రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేఖా రవీస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.